అయితే ఇప్పుడు మన దేశం టెక్నాలజీ వైస్ చాలా పెరుగుతుంది, ఎన్నో దేశాలతో పోటీ పడుతుందని మనం చెప్పుకుంటున్నా సరే ఎన్నో రకాల యాప్స్ అనేవి వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఒక రకంగా మనం ఇలా మహిళల మీద ఎన్నో రకాల వేధింపులు జరగడానికి కూడా ఆస్కారం కల్పిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి సమయంలో ఇలాంటి ఏమైనా సైబర్ నేరాలకి మహిళలు ఎవరైతే బాధితులు అవుతారో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకమైన అవగాహన వాళ్ళకు వాళ్ళగా పెంచుకోవాలంటారు? ఇప్పుడు సైబర్ నేరం అంటే అది ప్రత్యేకమైన నేరం కాదండి, బయట ప్రపంచంలో జరిగే నేరాలే వర్చువల్ ప్లేస్లో జరగడం. ఓకే, అంటే ఇప్పుడు స్టాకింగ్ ఉంది, బయట వెంటబడడం ఉంది, అది 354 కింద నేరం. అదే స్టాకింగు మీకు మీ 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 ఇప్పుడు మీడియా ఉంది, మిమ్మల్ని ఎవరైనా స్టాకింగ్ చేస్తూ ఉండొచ్చు, మీరేం మాట్లాడుతున్నా మీ వెనకాల పడి దీని మీద కామెంట్లు చేస్తూ ఉండొచ్చు, మీ ఫోన్లో స్టాకింగ్ చేయొచ్చు, మీ ఈమెయిల్లో స్టాకింగ్ చేయొచ్చు హ్యాక్ చేసిన తర్వాత. సో ఇది స్టాకింగ్ కిందే వస్తుంది ఇది. ఓకే, కానీ దీని ప్లేస్ ఎక్కడ ఉంటుంది అంటే నెట్లో ఉంటుంది. సో సైబర్ స్పేస్ అని మనం ఏదైతే నిర్వచిస్తున్నామో అది మీ ఫోన్ కావచ్చు, లేకపోతే ల్యాప్టాప్ కావచ్చు, లేకపోతే సామాజిక మాధ్యమాలు కావచ్చు, వీటి వేటిల్లో ఏ యాప్ అయినప్పటికీ అది బ్రాడర్గా సామాజిక మాధ్యమాల్లోకి వస్తుంది. ఓకే, దానిలో జరిగే నేరం, ఆ నేరానికి శిక్ష ప్రత్యేకించి సైబర్ యాక్ట్ కింద జరగదు. బయట ఎలా జరుగుతుంది, బయట ఏ నేరాలకైతే నువ్వు శిక్ష ఇస్తావో ఏ రకమైనవి ఉంటాయో అదే శిక్ష అక్కడ పడుతుంది. ఓకే, అంటే స్టాకింగ్కి వెళ్ళినప్పుడు సైబర్ చట్టం ప్రకారం ఇది నేరం అని చెప్పి శిక్ష మాత్రం 354 కిందే పడుతుంది. ఓకే, ఒకటి. రెండోది, సైబర్ క్రైమ్లో హైయెస్ట్ క్రైమ్ జరిగేది ఆర్థికమైన ఫ్రాడ్, దాని తర్వాత వచ్చేది స్త్రీల మీద జరిగే సెక్చువల్ వయలెన్స్. ఈ సెక్చువల్ వయలెన్స్లో ప్రధానంగా పోర్న్ చూపించడము, వాళ్ళ చిత్రాలని మార్ఫింగ్ చేయటము వాళ్ళ ఫొటోస్ని, తర్వాత దురదృష్టవశాత్తు డార్క్ వెబ్లోకి మీ చిత్రాలని పంపించడం అనే ప్రమాదకరమైన విషయం జరుగుతుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మా నాళ్ళకి ముఖ్యంగా స్త్రీలకున్న ఒక అలవాటు ఏంటంటే మా మా కుటుంబం చూడండి ఎంత ఆనందంగా ఉందో, పెట్టేశారు సోషల్ మాధ్యమాల్లో ఫోటో, పని బాట లేదు కదా ఆవారా గర్ది చేయడం అంటే వాళ్ళ ఫేస్బుక్లో, మనకి ఫేస్బుక్లోకి వెళ్ళడానికి మనకి ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు, జాయిన్ అయిపోవచ్చు, పెట్టేస్తాం. ఎంత ఇంటిమేట్ ఫొటోస్ పెడతాం అంటే ఉదాహరణ భార్యాభర్త బెడ్రూమ్ ఫోటో, 6 నెలల తర్వాత పంచాయతీ షురు, వాడెవడే మన బెడ్రూమ్లో నీతో పాటు ఉన్నాడు, నేనెవడితో ఉన్నాను క్వశ్చన్, తీరా చూస్తే అది మార్ఫుడ్ ఫోటో, భర్త ఫోటో తీసేసి అదే బెడ్రూమ్ బ్యాక్గ్రౌండ్లో ఇంకెవడదో ఫోటో ఎవడో అంటించి సర్క్యులేట్ చేశాడు పంచాయతీ షురు, ఎవడొచ్చాడు మన బెడ్రూమ్లోకి. అసలు మీ బెడ్రూమ్లో మీరిద్దరూ ఇంటిమేట్గా ఉండే ఫోటో మీ సామాజిక మాధ్యమాల్లో పెట్టాల్సిన పని ఏంటి? ఈమెయిల్స్, పాస్వర్డ్స్, మీ ఫోన్ పాస్వర్డ్ కావచ్చు, ఈమెయిల్ పాస్వర్డ్ కావచ్చు, లేకపోతే మీ ల్యాప్టాప్ పర్సనల్ కంప్యూటర్కి సంబంధించిన పాస్వర్డ్స్ కావచ్చు, ఇవన్నీ మీరు మొగుడుకు కూడా ఇవ్వద్దు, క్లియర్? పిల్లలకు కానీ మొగుడుకు కానీ ఎవరికి ఇవ్వద్దు. మీరు ఏ ఫోటోలు అయితే మీరు తీసుకోండి ఫోటోలు, కానీ తీసుకున్న ప్రతి ఫోటోని మీరు ప్రపంచం మొత్తాన్ని చూపించక్కర్లేదు. నేను చేయి గడుక్కున్నా, నేను కాళ్ళు గడుక్కున్నా, నేను మొహం గడుక్కున్నా, నేను మాస్క్ పెట్టుకున్నా అక్కర్లేదు, ప్రైవేట్ లైఫ్ని పబ్లిక్ చేయకూడదు. మనం ఏదైతే అదొకటి, మన ఫొటోస్ అన్నీ ప్రపంచం ఎదురు చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ బి నార్సిస్టిక్, అంత సెల్ఫ్ సెంటర్డ్ అవ్వక్కర్లేదు. మీ ఫోటో మీకు ఆనందం అయితే చూసుకొని తీసుకోండి, ప్రతి హాఫ్ అన్ అవర్కి మీ ఫోటో కోసం ప్రపంచం ఎదురు చూడలేదు. మీ కుటుంబంతో ప్రపంచానికి పని లేదు, కానీ మీ పిల్లల ఫోటోలు డార్క్ వెబ్లోకి వెళ్తే, చైల్డ్ పోర్న్లోకి వెళ్తాయి, అవి ఎట్లాంటి వ్యాపారానికైనా కారణమవుతాయి. సో డోంట్ డూ దట్. మీ పర్సనల్ జీవితాన్ని సామాజిక మాధ్యమాల్లో ఎక్స్పోజ్ చేయొద్దు, ఒకటి. రెండోది,